వ్యూవర్స్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగసుడు తర్మ. ఈ రోజు మనం సొగసుడు తర్మలో విద్యానగర్ లో ఉన్న శ్వేత సారీ మందిర్ కు వచ్చేసామండి. ఈ రోజు మనం లైట్ వెయిట్ పట్టులో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ ఏంటో చూసేద్దామా. విద్యానగర్ శ్వేత శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంతపాటి శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. హలో మేడం. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? మనం ఇంతకుముందు పట్టుల్లో డిజైనర్ శారీస్ చాలా చూసాం మేడం. వర్ధమాన్, మానస, వైష్ణవి అట్లా చాలా. అందులో ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది మేడం. కొత్త మోడల్? కొత్త మోడల్ గాయత్రి పట్టు అనేసి. గాయత్రి పట్టు? గాయత్రి పట్టు. అది కూడా లైట్ వెయిట్ మేడం, డిజైనర్ శారీ. ఫస్ట్ శారీ చూద్దాం. ఓకే. లెమన్ ఎల్లోకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది కదా శారీ అంతా. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలనేతలో మనకి పళ్ళు పాటు డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి గాయత్రి పట్టు. దీంట్లో పళ్ళు 1 మీటర్ ఇచ్చి 1 మీటర్ లో కూడా మనకి ఏంటంటే వేరే కలర్స్ అనేవి ఏవి యాడ్ చేయకుండా ఓన్లీ జరీతో మాత్రమే మనకి ఒక లీఫ్ వర్క్ వచ్చింది. అది కూడా మనకి ఏంటంటే ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు. పళ్ళులో 3 బంచెస్ డిజైన్ చేశారనమాట. మనం బోర్డర్స్ చూసినట్లయితే కడీ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసి మనకి సేమ్ ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో కలనేతలో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఈ కడీ బోర్డర్కి జరీ బోర్డర్కి అటు ఇటు లైన్స్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. పళ్ళులో ఏదైతే వచ్చిందో డిజైన్ అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కలర్స్లో డిజైన్ చేశారు. అక్కడ వచ్చేసి మనకి జరీతో వచ్చింది. ఇక్కడే మనకి 2 కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. ఒకటి వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రీన్ వచ్చింది, తర్వాత వచ్చి మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో రేషం వర్క్. ఓకే. మనకి క్రీపర్ అంతా కూడా మనకి డల్ ఫినిషింగ్ ఇచ్చేసి ఓన్లీ ఫ్లవర్ని మాత్రమే మనకి ఎంబోజ్ టైప్లో క్రియేట్ చేశారనమాట, అంటే ఎక్కువ కనిపించేటట్టు. ఈ క్రీపర్ అంతా కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్లో వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే ఫుల్ పై వరకు కూడా కవర్ అయ్యేటట్లు స్ట్రైట్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు ఆల్టర్నేట్గా. అంటే ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్, ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ శారీ అంతా కూడా ఇలాగే డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి కలనేతిలో ప్లెయిన్ ఇచ్చారు, దాంట్లో అంటే ఎల్లోకి కాంట్రాస్ట్ కలర్తో ఇచ్చారు. దానికి ఏంటంటే మనకి ప్లెయిన్ ఇచ్చేసారు బ్లౌజ్ పార్ట్ అంతా కూడా. అటు ఇటు సేమ్ అండి. మనకి శారీలో ఎటువంటి బోర్డర్స్ అయితే వచ్చావో అవే బోర్డర్స్ మనకి ఇటు అటు కూడా మనకి కంటిన్యూ చేశారు. కావాలంటే మనకి మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. దీంట్లో మనకి గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ వచ్చింది కదా. ఇక ఆల్రెడీ ఇది గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మనం ఏంటంటే పింక్ కలర్తో వర్క్ చేయించుకున్నట్లయితే. ఈ శారీ కాస్ట్ ఎంత? 7,889 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఓకే. 2 కలర్స్ ఏంటంటే ఒక్కో మోడల్ వస్తుంది. ఓకే. పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కాంట్రాస్ట్ కలర్, శారీకి కాంట్రాస్ట్ కలర్తో బ్లూ కలర్తో వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి 2 డిజైన్స్ క్రియేట్ చేశారు ఒక పళ్ళులోనే. ఇక్కడ మిడిల్ పార్ట్ ఒకటి సపరేట్గా ఇచ్చారు, తర్వాత మనకి బోర్డర్స్ లాగా సపరేట్ పార్ట్ క్రియేట్ చేశారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే దాంట్లో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి లీఫ్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ లాగా లీఫ్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఇట్లా ఒక యారో మార్క్ టైప్లో క్రియేట్ చేశారు. మిడిల్లో వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దానిలో కట్ వర్క్ లాగా చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి. తర్వాత ఇంకొక ఫ్లవర్ డిజైన్. ఇట్లా ఆల్టర్నేట్గా ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్స్, ఎక్కడ ఈ మధ్యలో యారో మార్క్ టైప్ డిజైన్ కాకుండా మిగిలినంతా కూడా మనకి ఎక్కడ కూడా రిపీట్ కాకుండా డిజైన్ చేశారు. మిడిల్ బ్లాక్లో పళ్ళు నుంచి స్టార్ట్ చేసి మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఈ హెవీ బోర్డర్ వస్తుంది. అది కూడా మనకి జరీతోనే ఒక క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారు. ఫ్లవర్స్ అండ్ క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. త్రూఅవుట్ శారీ అంతా కూడా వస్తుంది. మనం చూసిన బోర్డర్తో పాటు ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. అది వచ్చేసి మనకి ఒకటి కడీ బోర్డర్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి మనకి కలనేతలో క్రీమ్ అండ్ బ్లూ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే ఆ కలర్లో వచ్చేసి దాని మీద కూడా మనకి జరీతోనే వర్క్ చేశారు. ఇట్లా ఈ సేమ్ ఇదే మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారనమాట. తర్వాత మనకి ఈ శారీ కలర్ అలాగే ఈ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి మజంటా పింక్ కలర్ అలాగే మనకి బ్లూ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో కలనేతలో వచ్చింది. దాంట్లో అంతా కూడా మనకి జరీతోని చిన్న చిన్న లీవ్స్లో క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే స్మాల్ వర్క్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా సేమ్ బోర్డర్స్ మనకి టోటల్ శారీ కంటిన్యూ అవుతాయి. దీని బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు, ప్లెయిన్ ఇచ్చేసారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ బోర్డర్సే, కానీ దీంట్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్లెయిన్ మెటీరియల్లో మనకి శారీలో వచ్చేసి డిజైన్ వచ్చింది ఒక క్రీపర్ లాగా. ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసి వదిలేస్తారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వస్తుంది. మనం వర్క్ చేయించుకోవాలంటే పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 9,189 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఓకే. గాయత్రి పట్టు మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. వాటర్ డిజైన్ కూడా చూసారు కదా మేడం, డిఫరెంట్ అన్నమాట, డిఫరెంట్ గా ఉంది.
చాలా యూనిక్ పల్లు పాట్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి పల్లు ఇచ్చారు కాంట్రాస్ట్ ఇవ్వకుండా దీంట్లో అంతా కూడా మనకి ఏంటంటే మిడిల్ లో అంతా కూడా ఒక డ్రాప్ టైప్ లో తీసుకొని చుట్టూ అంతా చిన్న చిన్న లీవ్స్ తో డిజైన్ చేశారు అటు ఇటు వచ్చేసి మనకి ఒక చోట టర్నింగ్ బోర్డర్ వచ్చింది ఒక లైన్ వచ్చేసి మనకి డాట్స్ లాగా ఇచ్చారు ఇంకొక లైన్ వచ్చేసి మనకి జిగ్జాగ్ టైప్ లో క్రియేట్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు అన్నమాట మొత్తం టోటల్ పల్లు అంతా మనకి పల్లు కూడా హెవీగానే ఇచ్చారు మేడం జరీతోనే ఇచ్చారు బోర్డర్స్ చూసినట్లయితే కడి టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు పైన వచ్చేసి మనకి పింక్ కలర్ మెటీరియల్ కొంచెం వదిలేసి తర్వాత మనకి కడి బోర్డర్ క్రియేట్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వస్తుంది కాకపోతే కింద ఏంటంటే కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట అది కూడా డిజైనర్ బోర్డర్ వచ్చింది కలర్ చేంజ్ ఇచ్చారు మనకి యాష్ కలర్ వస్తుంది దాంట్లోనే మనకి ఏంటంటే ఒక పికాక్ టైప్ లో క్రియేట్ చేశారు అన్నమాట పికాక్ కూడా చూడండి స్టాండింగ్ పొజిషన్ లో ఉండి కొంచెం డిఫరెంట్ గా అంటే తల వచ్చేసి మనకి లోపలికి పెట్టుకున్నట్టు మొత్తం ఇట్లా అంతా కూడా పింఛం టైప్లో ఉంది అనమాట మొత్తం టోటల్ అంతా కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ చేంజ్ చేసి దాన్ని మనకి కట్ వర్క్ టైప్లో క్రియేట్ చేశారు టోటల్ బోర్డర్ అంతా కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది ఫుల్ శారీ అంతా టోటల్ శారీ ఓకే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా మొత్తం దగ్గర దగ్గరగా మనకి ఈ బూటీస్ డిజైన్ చేశారు మధ్యలో వచ్చేసి ఒక బడ్ లాగా ఇచ్చేసి చుట్టూ మనకి లీవ్స్ పార్ట్ డిజైన్ చేశారు అనమాట టోటల్ శారీ అంతా ఇంత దగ్గరగా వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా మనకి దగ్గర దగ్గరగా ఇచ్చారనమాట అంటే ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది మొత్తం ఫుల్ దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అండి ఎందుకంటే బూట వచ్చేసి హెవీ ఇచ్చాడు కాబట్టి శారీ మొత్తం బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చాడు సేమ్ కలర్ కాంబినేషన్ తోనే వచ్చింది బ్లౌజ్ పార్ట్ కూడా సెల్ఫ్ కలర్ తోనే మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా అటు ఇటు వచ్చేసి మనకి కడి బోర్డర్స్ ఇచ్చారు అన్నమాట టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది 7800 శ్వేత సారీ మందిర్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సగశుడి తర్మలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు సగశుడి తర్మ నెక్స్ట్ సారీ అండి మరో డిజైనర్ సారీ అదే పట్టులో గాయత్రి పట్టు ఇప్పుడు మనం ఎన్నైతే సారీ చూసామో ఒక సారీ కోటి సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి మేడం అందులోనే మళ్ళీ ఇంకో సారీ డిఫరెంట్ ఓకే సన్నటి డిజైన్ వచ్చింది అండి సారీ కలర్ వచ్చి కూడా మెంతి కలర్ మేడం మెంతి కలర్ మెంతి ఆయిల్ మస్టర్డ్ కలర్ అన్నమాట మిక్స్డ్ కలర్ ఓకే బంగారం రంగులో వచ్చింది సారీ అంతా కూడా ఆని ముత్యం అంటారు కదా అలాంటి కలర్ ఓకే ఓకే మెంతి కలర్ ఈ కలర్ కూడా మనకి రేర్ అండి చాలా రేర్ అండి 100 లో 1 సారీ వస్తుంది అలాంటిది ఓకే ఓకే చాలా రేర్ ఇది వచ్చేసి మనకి పల్లు పాట్ చూస్తున్నాం పల్లు పాట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి ప్లెయిన్ ఇచ్చారు అది కూడా మనకి మెంతి కలర్ కాంబినేషన్ ఇచ్చారు మెంతి కలర్ అలాగే మనకి జరీ కూడా వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇది చూసినట్లయితే ఒక ఒక బంచ్ని మనకి స్ట్రైట్గా వచ్చేటట్లు క్రియేట్ చేశారు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ షేప్స్ కూడా ఒక బంచ్లోనే మనకి బొకే టైప్లో క్రియేట్ చేశారు అనమాట బొకేలో కూడా మనకి ఏంటంటే సేమ్ ఫ్లవర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్ని రకాల పూలు పెడుతూ ఉంటారు అదే టైప్లో మనకు ఒక బంచ్లోనే ఇక్కడికి వచ్చేసరికి లోటస్ ఫ్లవర్ వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక డిఫరెంట్ షేప్ ఉంది తర్వాత ఇంకొక ఫ్లవర్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ షేప్ అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తో మనకు ఒక ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది మధ్యలో సిల్వర్ బుట్ట కూడా ఇచ్చారు ఓకే ఇదంతా కూడా మనకి జరీ ఇచ్చారు మొత్తం అంతా కూడా మధ్యలో మాత్రమే ఈ పైన లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి మధ్యలో మాత్రమే మనకి ఒక సిల్వర్ జరీతో మనకు ఒక డ్రాప్ టైప్ లో క్రియేట్ చేశారు ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ చూస్తున్నాం శారీలో మనకి చూసినట్లయితే కడి టైప్ బోర్డరే ఇచ్చారనమాట మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో కూడా మనకి గోల్డ్ జరీ సిల్వర్ జరీ మిక్స్ చేశారు ఈ బోర్డర్లో కూడా ఓకే టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న డాట్స్తో జరీతో మనకి టోటల్ శారీ అంతా కూడా క్రియేట్ చేశారు బ్యాక్గ్రౌండ్ అంతా ప్లెయిన్ లేకుండా దాంట్లో మనకి ఒక లోటస్ ఫ్లవర్ని తీసుకుని ఒకటి వచ్చేసి మనకి జరీ ఫ్లవర్ అంటే గోల్డ్ జరీతో ఇంకొకటి వచ్చేసి సిల్వర్ జరీతో డిజైన్ చేశారు టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బుటీస్ కూడా మొత్తం కంటిన్యూ చేశారనమాట దీని బ్లౌజ్ చూద్దాం ప్లెయిన్ కలర్ అయినా కూడా చాలా అందంగా ఇచ్చారండి మొత్తం డిజైనింగ్ దాంట్లో వచ్చేసి చాలా అందంగా ఉంది దానికి సెల్ఫ్ కలర్ వేస్తేనే బాగుంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వేసే కన్నా సెల్ఫ్ వేస్తేనే బాగుంటుంది మొత్తం అంతా కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసి అటు ఇటు సేమ్ మనకి శారీలో ఎటువంటి బోర్డర్ అయితే ఇచ్చారు సేమ్ బోర్డర్స్ మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా క్రియేట్ చేశారు ఈ శారీ కాస్ట్ ఎంత ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం ఓకే మనకి తలంబ్రాల చీర అనేసరికి ఈ బోర్డర్స్ వచ్చేసి మెరూన్ కానీ గ్రీన్ కానీ ఇస్తూ ఉంటారు ఇదేంటంటే మొత్తం గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో మిక్స్ చేశారు దీంట్లో
ఈరోజు మనం పల్లుపాటు చూస్తున్నాం. పల్లుపాట అంతా కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అంటే స్ట్రైట్ గా లైన్స్ కాకుండా మనకి కొంచెం జిగ్జాగ్ టైప్ లో క్రియేట్ చేసి ఈ మొత్తం పల్లుపాట అంతా క్రియేట్ చేశారు. దీంట్లో మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కూడా మిక్స్ చేశారు. టూ జరీస్ కూడా మనకి దీంట్లో మిక్స్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే దీంట్లో క్రీమ్ కలర్ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఒక కొంచెం మెటీరియల్ వదిలేసి తర్వాత సిల్వర్ జరీతో కడి లైన్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి గోల్డ్ జరీతో కడి లైన్ వచ్చింది. అట్లాగే సిల్వర్ జరీ ఆల్టర్నేట్ గా టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఒక దాంట్లోనే మనకి పైన మ్యాంగో షేప్ అంతా కూడా మనకి గోల్డ్ జరీతో ఇచ్చారు. తర్వాత కింద వచ్చేసి మనకి సిల్వర్ జరీ వచ్చింది. ఒకటి ఆ బూటీ ఇస్తే ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్లవర్ బూటీ ఇచ్చారు. చుట్టూ పెటల్స్ అంతా కూడా మనకి గోల్డ్ జరీతో వచ్చింది. తర్వాత మిడిల్ లో వచ్చేసి మనకి సిల్వర్ జరీ. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చింది. దానికి సేమ్ బోర్డర్స్ మనకి శారీలో ఏ బోర్డర్స్ అయితే ఇచ్చారో అవే బోర్డర్స్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు అన్నమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 9800. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 9800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అందులోనే మరో డిజైన్ గాయత్రి పట్టులో. ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఈ సారీ వచ్చేసి క్రాస్ లైన్స్. ఓకే, చాలా యూనిక్ గా పల్లు హైలైట్ చేశారు. చాలా హైలైట్ చేశారు. పల్లు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్లోనే మనకి ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్లో వచ్చేసరికి ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ మీద మనకి జూట్ స్టైల్లో డిజైన్ చేశారనమాట. టూ కలర్స్ కాంబినేషన్తో జూట్ స్టైల్లో డిజైన్ చేసేసి ఒక డ్రాప్ టైప్లో మనకి జరీ ఇచ్చారనమాట. పైనంతా కూడా ఆ డ్రాప్ టైప్లో ఇచ్చిన తర్వాత మిడిల్లో మళ్ళీ ఇదే సేమ్ మనకి జూట్ టైప్లో మనకి మ్యాంగో డిజైన్ చేశారు. అవుట్లైన్ అంతా మనకి బ్లాక్ వచ్చింది. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. కడీ బోర్డర్లో కూడా మనకి ఎడ్జస్ట్ చూసినట్లయితే మీకు టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఎడ్జస్ట్లో ఇటు నుంచి చూస్తే మనకి బ్లాక్ కనబడుతుంది. టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ ఇలాగే ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి టెంపుల్ డిజైన్ క్రియేట్ చేశారు. అది కూడా మనకి జూట్ స్టైల్లో వచ్చింది. పట్టు మీద జూట్ స్టైల్లో మనకి వర్క్ చేశారు పట్టు మీద. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు చూస్తున్నాం. శారీ ఓపెన్ చేస్తుంది. మొత్తం అంతా కూడా క్రాస్ లైన్స్ డిజైన్ చేశారు. మనకి బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ మెటీరియల్ కొంచెం ఒక చిన్న పైపింగ్ టైప్లో ఇచ్చేసి తర్వాత కడీ బోర్డర్ ఇచ్చారు. కడీ బోర్డర్ తర్వాత మనకి ఏంటంటే బ్లాక్ కలర్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి మిడిల్లో అలాగే క్రియేట్ చేశారనమాట ఆల్టర్నేట్ లైన్స్ లాగా. తర్వాత వచ్చేసి మనకి ఈ లైన్స్ తర్వాత మనకి సన్నటి లైన్స్ తర్వాత మిగిలిన పార్ట్ వచ్చేసి మనకి కొంచెం క్లాత్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ వదిలేసి దాంట్లో మనకి జూట్ స్టైల్లో మనకి ఒక బూటీ టైప్లో క్రియేట్ చేశారు. ఇదే బూటీని మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్తో ఇదంతా కూడా మనకి జరీతో ఇచ్చారు మనకి పళ్ళులో. లోపల వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ వచ్చేసి జూట్ స్టైల్ వచ్చింది అంటే పళ్ళులో. ఇక్కడ వచ్చేసరికి పైనంతా కూడా జూట్ స్టైల్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ చేశారు. ఒక లైన్ అలా వచ్చింది. ఇంకొక లైన్ చూసినట్లయితే మీకు చుట్టూ అంతా కూడా మనకి జరీ వచ్చేసి మిడిల్లో జూట్ లైన్ ఇచ్చారు. ఇట్లాగే ఆల్టర్నేట్ లైన్స్ క్రియేట్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. కానీ మెరూన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి. దాంట్లో కలనేత అనేసరికి ఇంకా మంచి షైనింగ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. సేమ్ అండి, మనకి శారీలో కడీ లైన్ ఏదైతే వచ్చిందో సింగిల్ లైన్ని మాత్రమే మనకి టూ సైడ్స్ కంటిన్యూ చేశారు. ఎటువంటి డిజైన్ కూడా మనకి ఇవ్వలేదు. శారీలో వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ వచ్చినాయి కదా, ఇక్కడంతా కూడా మనకి మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చి 7900 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. బ్లాక్ కలర్ కాంబినేషన్ పట్టులో బ్లాక్ కలర్ కాంబినేషన్ అంటే చాలా రేర్ గా వస్తుందండి. అది కూడా మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ చూస్తున్నాం. పళ్ళు పాట్లో మొత్తం అంతా కూడా మనకి కలనేతలో ఇచ్చారు. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేతలో వచ్చింది. దానిపైన ఏంటంటే మనకి పట్టు కలర్ థ్రెడ్ యూస్ చేశారు. ఒక చోట మనకి సిల్వర్ జరీ వచ్చింది, ఇంకొక చోట మనకి గోల్డ్ జరీ ఇచ్చారు. ఆ తర్వాత మరూన్ కలర్ కాంబినేషన్ తోనే పట్టు థ్రెడ్ యూస్ చేశారు అన్నమాట. రేషం వర్క్ ఇదంతా మనకి ఒక ఫైవ్ బంచెస్ లాగా పళ్ళులో ఇచ్చారు. ఆ తర్వాత అటు ఇటు వచ్చేసి మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో ఇట్లా వేవ్స్ టైప్ లో క్రియేట్ చేశారు. ఒక చిన్న బోర్డర్ లాగా టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకు ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేసి తర్వాత మనకి జరీ బోర్డర్ గోల్డ్ జరీ బోర్డర్ అలాగే సిల్వర్ జరీతో చిన్న కడీ బోర్డర్ క్రియేట్ చేశారనమాట. ఈ శారీకి బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్లో మనకి టూ కలర్స్ యూస్ చేశారు. పళ్ళులో వచ్చేసరికి ఓన్లీ ఈ కలర్ మాత్రమే మెరూన్ కలర్ మాత్రమే యూస్ చేశారు కదా. ఈ సెకండ్ కలర్ అనేది మనకి ఎక్కడ యూస్ చేయలేదు. మనకి ఓన్లీ బాడీ పార్ట్లో మాత్రమే ఇచ్చారు. దీంట్లో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి యెల్లో కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసి మస్టర్డ్ యెల్లో ఇదంతా కూడా గోల్డ్ జరీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్తో మ్యాంగో ఇచ్చేసి సిల్వర్ జరీ యూస్ చేశారు. అంటే ఆల్టర్నేట్గా ఇట్లా కలర్ చేంజెస్ వస్తూ ఉన్నాయి అన్నమాట. మొత్తం టోటల్ శారీ అంతా కూడా అలాగే బ్లౌజ్ వచ్చేసి కలనేతిలోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు.
సేమ్ బోర్డర్స్ మనకి అదే బోర్డర్ సేమ్ కంటిన్యూ చేశాడు ఈ సారీకి ఎంత అండి సారీ కాస్ట్ 7400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ మరో డిజైనర్ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇది పింక్ కలర్ అని ఆరెంజ్ కలర్ అని చెప్పలేము అంటే ఆరెంజ్ కలర్ పింక్ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కాంబినేషన్ తో ఉంది ఇది మనం పల్లు పార్ట్ చూస్తున్నాం పల్లు పార్ట్ లో మనకి టూ వేరియేషన్స్ అంటే డిజైన్ లో మనకి ఇచ్చారు దీంట్లో వచ్చేసి మనకి ఒకటి లోటస్ ఫ్లవర్ డిజైన్ చేశారు ఫస్ట్ అంటే హాఫ్ పల్లు అంతా దాంట్లో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ అంతా డిజైన్ చేసి గోల్డ్ జరీతో మనకి ఏంటంటే మొత్తం స్టెమ్ అంతా కూడా డిజైన్ చేశారు అన్నమాట లీవ్స్ అండ్ స్టెమ్ తర్వాత వచ్చేసి మనకి అటువైపు మొత్తం అంతా కూడా మనకి టూ త్రీ కలర్స్ యూజ్ చేశారు ఒకటి వచ్చేసి మనకి స్నఫ్ కలర్ తో వేవ్ లాగా ఇచ్చారు తర్వాత మళ్ళీ జరీ ఇచ్చారు తర్వాత మళ్ళీ క్రీమ్ కలర్ తర్వాత మళ్ళీ జరీ తర్వాత మళ్ళీ బ్లూ కలర్ అంటే ఆల్టర్నేట్ లైన్స్ క్రియేట్ చేశారు అన్నమాట ఒక వేవ్ టైప్ లో డిజైన్ చేశారు మనం బోర్డర్స్ చూసినట్లయితే కడి బోర్డర్ ఇచ్చారండి దీనికి చిన్న బోర్డర్ ఇచ్చారు టూ సెట్స్ మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ యూజ్ చేశారు మనకి త్రీ కలర్స్ తో మ్యాంగోస్ డిజైన్ చేశారు ఇదే కలర్స్ మనకి పళ్ళులో కూడా యూజ్ చేశారు అనమాట స్నఫ్ కలర్ అలాగే క్రీమ్ కలర్ బ్లూ కలర్ త్రీ కలర్స్ తో మళ్ళీ త్రీ మ్యాంగోస్ డిజైన్ చేసి మళ్ళీ త్రీ లైన్స్ ఇచ్చారు మొత్తం అంటే టోటల్ శారీ అంతా కూడా మ్యాంగోస్ తోనే వచ్చింది ఈ బ్లౌజ్ ఎలా ఇచ్చారు ప్లెయిన్ ప్లెయిన్ అండి ఎందుకంటే మనకి ఆల్ ఓవర్ మొత్తం హెవీగా ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు ఓకే ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ లో వచ్చింది సేమ్ బోర్డర్స్ అండి కడి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ గా ఇచ్చారు కదా మనకి పల్లులో వచ్చే శారీలో అలాగే సేమ్ అదే బోర్డర్ ని మనకి ఇక్కడ ఇచ్చారు అన్నమాట బ్లౌజ్ పార్ట్ లో ఈ శారీ కాస్ట్ ఎంత 7900 లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సుగశూర్ తర్మాలో మరో షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సుగశూర్ తర్మ నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు అది గాయత్రి పట్టులో మరో డిజైనర్ సారీ ఓకే చిన్న చిన్న లీవ్స్ టైప్ లో వచ్చిందండి మొత్తం సారీ అంత డిజైన్ అవునండి పల్లు వచ్చేసి మనకి కల్నేతలో డిజైన్ చేశారు అవునండి టూ కలర్స్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది దాంట్లో మనకి ఏంటంటే టూ లైన్స్ లాగా మనకు ఒక బంచ్ లో చిన్న చిన్న లీవ్స్ వచ్చేటట్లు క్రియేట్ చేశారనమాట టూ లైన్స్ లాగా ఇచ్చేసి మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి ఒక వేవ్ లాగా క్రియేట్ చేసి మధ్యలో ఒక ఫ్లవర్ టైప్ లో ఇచ్చారు అట్లా మనకి త్రీ లైన్స్ అనమాట ఈ వేవ్ అయితే బంచ్ ఉందో ఆ బంచ్ కి అటు ఇటు కూడా మనకి మొత్తం బోర్డర్స్ తో డిజైన్ చేశారు మనకి సారీ బోర్డర్స్ చూసినట్లయితే హెవీ లుక్ ఉండేటట్లు కొంచెం బిగ్ బోర్డర్స్ ఇచ్చారు కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకి లైన్స్ క్రియేట్ చేశారనమాట పింక్ కలర్ తో టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది ఇదే బోర్డర్ వస్తుంది దీంట్లో మీరు చూసినట్లయితే సన్నటి లైన్స్ ఇచ్చారండి చాలా సన్నగా ఉన్నాయి లైన్స్ అంతా కూడా మొత్తం టోటల్ బోర్డర్ అంతా మనకి అలాగే వచ్చింది శారీ పార్ట్ చూద్దాము జూట్ స్టైల్లోనే వచ్చింది కానీ దాంట్లో మనకి కలర్ థ్రెడ్ మిక్స్ చేశారు మెరూన్ కలర్ అలాగే లెమన్ ఎల్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చింది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జూట్ స్టైల్ వచ్చేసి మనకి రేషం బుట్ట రేషం బుట్టి ఓకే బ్లూ కలర్ తో మనకి శారీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దాని మీద ఏంటంటే మనకి అది కనిపించకుండా మొత్తం జూట్ స్టైల్లో మనకి మొత్తం డిజైన్ ఇచ్చారు దాంట్లో కట్ వర్క్ లాగా మనకి ఒక ఫ్లవర్ బంచ్ ఇదే బంచ్ ని మనం పళ్ళులో కూడా చూసాము జరీతో వచ్చింది సేమ్ బంచ్ దగ్గర దగ్గరగా మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారనమాట మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం కల్నేతలో పల్లు కలర్ ఓకే పల్లు కలర్ కాంబినేషన్ తో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి కల్నేతలో వచ్చింది ఇది దానికి సేమ్ బోర్డర్స్ అండి మనకి శారీలో ఎటువంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో అవే బోర్డర్స్ ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ శారీ కాస్ట్ ఎంత 7900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఓకే మరో డిజైన్ గాయత్రి పట్లనే మరో ఓకే ఇది మెంతు కలర్ ఓకే టోటల్ లైట్ వెయిట్ పల్లు చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు మొత్తం ఫోర్ కలర్స్ మిక్స్ చేసి మనకి పల్లు డిజైన్ చేశారు రెడ్ కలర్ అలాగే రస్ట్ కలర్ టైప్ లో వచ్చింది ఇక్కడ ఒక కలర్ వచ్చేసి కింద వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి బ్లూ కలర్ రాయల్ బ్లూ ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్ తో ఫోర్ కలర్స్ తో మనకి పల్లు ఒక బ్లాక్ టైప్ లో డిజైన్ చేశారు అటు ఇటు వచ్చేసి మనకి ఒక డైమండ్ టైప్ లోనే జాయింట్ చేస్తూ మనకి జరీతో మనకి డిజైన్ చేశారు గోల్డ్ జరీతో మనకి బోర్డర్స్ చూసినట్లయితే ఈ కలర్స్ అంతా కూడా పైకి ఇట్లా యాడ్ అవ్వడం వల్ల మనకి బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చింది మనకి పల్లులో మాత్రమే మనకి ఇలా వస్తుంది ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్
దీంట్లో ఒక కలర్ కాంబినేషన్ తో మనకి పైన ఒక చిన్న పైపింగ్ టైప్ లో ఇచ్చారు, తర్వాత కడి టైప్ లో జరీ బోర్డర్ ఇచ్చారు, ఆ తర్వాత మనకి రెడ్ కలర్ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ లాగా వచ్చింది. టూ సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది, కాకపోతే మనకి ఇక్కడ పైన వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది కదా, కింద వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ తో, అంటే దగ్గర దగ్గర వైలెట్ లాగా మిక్స్ చేశారు అన్నమాట. ఇట్లా సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఈ టూ కలర్స్ కాంబినేషన్ తో వచ్చింది. జరీ కూడా దీంట్లో మిక్స్ చేశారు శారీలో. దీంట్లో ఏంటంటే మొత్తం సన్నటి క్రాస్ లైన్స్ కనిపిస్తున్నాయి మీకు, ప్లెయిన్ గా ఇవ్వకుండా క్రాస్ లైన్స్ జరీ లైన్స్ తో. తర్వాత వచ్చేసి మనకి ఒక చోట ఇట్లా ఒక బాక్స్ టైప్ లో మనకి జరీతో డిజైన్ చేసి ఒక డైమండ్ టైప్ లో మనకి వైలెట్ కలర్ ఇచ్చారు. ఇంకొక చోట వచ్చేసరికి పింక్ కలర్ తో మనకి బాక్స్ డిజైన్ చేసి బ్లూ కలర్ తో డైమండ్ ఇచ్చారు. ఇంకొక చోట వచ్చేసరికి జరీ బోర్డర్ తో మనకి ఒక చిన్న బాక్స్ టైప్ లో వచ్చేసి డైమండ్, అట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్క చోటకు వచ్చేసరికి సేమ్ కలర్ కాకుండా కలర్ కొంచెం కలర్ డిఫరెన్సెస్ తో మనకి టోటల్ శారీ అంతా ఇలా, అంటే మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి ప్లెయిన్ ఉండేటట్లు బోర్డర్స్ కి టచ్ చేస్తూ మనకి ఇంకొక బోర్డర్ లాగా ఇది క్రియేట్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫుల్ శారీ టోటల్ శారీ వస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి బోర్డర్స్ కి మాత్రం అటాచ్ చేస్తూ ఈ బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ కాంట్రాస్ట్ అండి, కల్నేత కలర్ వస్తుంది. ఓకే, అంటే ఈ పల్లెలు మల్టీ కలర్ కదా యాక్చువల్గా, ఇందులో ఇందులో నుంచి ఒక కలర్ ఇచ్చారు. ఓకే, ఇందులో మనకి ఫోర్ కలర్స్ లో నుంచి ఒక కలర్ వైలెట్ కలర్ మిక్స్ కలర్ ఏదైతే ఉందో కలనేత, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. సేమ్ మనకి సారీలో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో పైన వచ్చేసరికి పింక్ కలర్ తో లైన్ ఉండేటట్లు ఒక కడి బోర్డర్, కింద వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ తో ఉండేటట్లు కడి బోర్డర్, సేమ్ అదే బోర్డర్ ఇచ్చారు. మనకి చక్కగా హ్యాండ్ ఎట్లాగో అందరు ఇప్పుడు హ్యాండ్స్ కొంచెం లాంగ్ కాకుండా షార్ట్ పెట్టుకుంటున్నారు కదా, మనకి ఈ జరీ బోర్డర్ అలాగే ఈ లైన్స్ తో కరెక్ట్ గా మనకి ఒక హ్యాండ్ ప్లేస్ అంతా డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 7600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం, మరో డిజైనర్ సారీ. ఓకే, అదే పట్టులో. ఓకే, గాయత్రి పట్టు. yes అండి, ఇది కల్నేత కలర్ మేడం యాక్చువల్ గా. ఓకే, లక్స్ గ్రీన్ కలర్ అంటారు కదా. ఓకే, లక్స్ గ్రీన్ కలర్ లో మిక్స్డ్ కలర్ మిక్స్డ్ వచ్చింది. yes అండి, పల్లు వచ్చేసరికి కాంట్రాస్ట్ పల్లు ఇచ్చారు. దీంట్లో పింక్ అండ్ బ్లూ కలర్ మిక్స్ థ్రెడ్ వచ్చింది అన్నమాట. మొత్తం అంతా కూడా కల్నేతలో వచ్చింది. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మనకు ఒక టర్నింగ్ బోర్డర్ ఒక సైడ్ ఇచ్చారు, ఇంకొక చోట వచ్చేసరికి హాఫ్ సర్కిల్ లాగా క్రియేట్ చేశారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీతో మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి మిడిల్లో మీనా వర్క్ ఇచ్చారనమాట. మొత్తం ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. దానికి మనకి సారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో మొత్తం అవుట్ లైన్ లాగా వచ్చింది. అట్లా మనకు ఒక 6-7 బంచెస్ లాగా క్రియేట్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి మనకి కడి టైప్లోనే మనకి పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత ఏదైతే ఉందో మనకి పల్లు కలర్ అదే కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసి కింద ఒక చిన్న పైపింగ్ టైప్లోనే కడి లైన్ ఇచ్చారనమాట. సెకండ్ వైపు వచ్చేసి మనకి వేరియేషన్ చూపించారు. ఈ బోర్డర్ కూడా ఏంటంటే మనకి పల్లు నుంచి స్టార్ట్ చేశారండి. మొత్తం పల్లు నుంచి కూడా మనకి జరీతో, ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది, మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి జరీతో మిక్స్ చేశారు. దాంట్లో మనకు ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట. టోటల్ బోర్డర్ అంతా కూడా అక్కడక్కడ మనకి ఇలాగే కంటిన్యూ చేశారు. టోటల్ సారీ అలా వస్తుంది. ఓకే, ఇట్లా టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా గ్యాప్స్ తో మనకి బంచెస్ డిజైన్ చేశారు. అదే బంచ్ ని మనకి సారీ బాడీ పార్ట్ లో కూడా సేమ్ బంచ్ వచ్చిందండి. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేస్తారు. ఇది కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది. దాంట్లో మనకి సేమ్ బంచ్ అనమాట, జరీతో మనకి బంచ్ వచ్చింది. ఇదే బంచ్ మనకి కింద బోర్డర్ లో కూడా క్రియేట్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇట్లాగే బంచెస్ తో వచ్చింది. ఫుల్ బూటా వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ అండి, పల్లు. ఓకే, పల్లు కలర్ అంటే పల్లు కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ ఇచ్చేసి పైన మాత్రం ఎట్లయితే మనకి సారీలో చిన్న బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్, సన్నటి లైన్స్ తో డిజైన్ చేశారు అన్నమాట. కింద వచ్చి మనకి కడి బోర్డర్ వచ్చింది, పైన అంతా కూడా మనకి లైన్స్ తో బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 7900. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కానీ మొత్తం కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మేడం. ఓకే శ్రీనివాస్ గారు, మీ షోరూమ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, లైట్ వెయిట్ పట్టులో బ్యూటిఫుల్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్ లో ఉన్న శ్వేతా శారీ మందిర్ కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సుగర్ షూడ్ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.